नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ का बुलेटिन अपडेट चूस्ते राष्ट्र पार्टी पिलुपु मेरकु पंजाब राष्ट्रंलो देश प्रधानी नरेंद्र मोदी पर्यटन संदर्भंगा जरिगिन संघटन दृश्य राष्ट्रंलोनी अन्नी पुण्यक्षेत्रालो मोदी आरोग्यंगा उंडालनी मृत्युंजय होमं अर्चनलु अभिषेकालु निर्वहिंचारु। ई कार्यक्रमंलो भागंगा जोगलांब गद्वाल जिल्ला ऐज मुनिसिपालिटी परिधिलोनी पलु देवालयाल्लो निर्वहिंचिन पूजा कार्यक्रमाल्लो बीजेपी जिल्ला अध्यक्षुडु रामचंद्ररेड्डी पाल्गोन्नारु। अनंतरं वारु मात्लाडुतू गत 8 संवत्सराल नुंडी देशं सुभिक्षंगा शांति भद्रतलु पटिष्ठंगा उंटू దేశం దినదినాభివృద్ధి చెందుతోందంటే దానికి నరేంద్ర మోడీ పాలనే కారణమన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, సీనియర్ నాయకులు తిరుమల రెడ్డి, అంజి తదితరులు పాల్గొన్నారు। ఆరోగ్యాలు బాగుండాలని మృత్యుంజయ హోమాలు, అభిషేకాలు, అర్చనలు చేయడం జరుగుతుంది। ఎందుకంటే పంజాబ్లో అసాంఘిక శక్తులు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు నరేంద్ర మోడీ గారిని అకాలంగా ఏమో చేయాలని చూస్తున్నారు, కానీ ఆ యొక్క శివ కుటుంబం వలన వారికి ఏం కాలేదు। మీకు తెలుసు ఈ యొక్క 8 సంవత్సరాలు మన దేశానికి సుభిక్షంగా శత్రు పీడలు లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు। అది ఓర్వలేక పక్కలున్నటువంటి దేశాలు, దేశంలోనటువంటి కొన్ని సంఘ విద్రోహ శక్తులు వారిపై ఏదో చేయాలని చూస్తే ఆ యొక్క శివుని కృప వల్ల వారికి ఏం కాలేదు। వారికి ఇంకా 100 సంవత్సరాలు బతకాలని भारतीय जनता पार्टी कार्यकर्ता నుంచి నాయకుల వరకు రాష్ట్ర అధ్యక్షుల వరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారికి మృత్యుంజయ హోమాలు, అర్చనలు, అభిషేకాలు, వారిపై పూజలు చేయడం జరుగుతుంది। దానిలో భాగంగా ఐజ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క గుంత రామలింగేశ్వర స్వామి యొక్క గుడి దగ్గర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది। దీనికి అందరూ ఈ యొక్క ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రముఖులంతా రావడం జరిగింది। ఖచ్చితంగా స్వామి ఆ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క అష్టైశ్వర్యాలు, అదేవిధంగా వారికి 100 సంవత్సరాలు జీవించాలని మేమందరం కోరడం జరిగింది। భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్। వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో దేవరగద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు। స్కూల్ విద్యార్థులతో సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు। ఇంతవరకు రుణమాఫీ చేయని టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతు సంబరాలు చేసుకునే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో కొత్తకోట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। చాలా మంది రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధర రాక ఎక్కడికక్కడ చాలా మంది రైతులు చనిపోయిన విధానం కూడా మనం గమనిస్తా ఉన్నాం। ముఖ్యంగా 7 కాలంలో దగ్గర 8,000 మంది రైతులు ఈ రాష్ట్రంలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి పాలన గురించి మరి ఒకసారి గమనించాలి। కాబట్టి ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సంబరాలు బంద్ చేసి రైతులకు జరగాల్సిన మేలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం। అదేవిధంగా వాళ్ళు ఎక్కడ చూసినా ఏం చెప్తా ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఈ సంబరాలను కూడా రైతులు పాల్గొంటా ఉన్నారు, పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు। ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని దోచుకొని ఆర్థిక వ్యవస్థను అంతా చిన్నాభిన్నం చేసి రావాల్సిన రాయితీలన్నీ, ప్రజలకు రావాల్సిన రాయితీలన్నీ కూడా కట్ చేసేసి రైతులను మోసం చేసి ఇక్కడ ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తూ ఉన్నారు। ఈరోజు మీకు అందరు చూస్తే మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలో 1 ఉంది। ఏమిట్లా 1 ఉందో మీకు అందరికీ కూడా తెలుసు। ఇక్కడ 1 అనేది ఏమిట్లా ఉంది, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడంలో, కరప్షన్ చేయడంలో, అంటే రాష్ట్రాన్ని దోచుకొని వాళ్ళు సంపాదించడంలో, కమిషన్ల కక్కుర్తి డబ్బులు సంపాదించడంలో, రాష్ట్రాన్ని దోచడంలో 1 ఉంది తప్ప అభివృద్ధిలో మొత్తం వెనుకబడిందని చెప్పేసి నిన్న మన జరిగిన సూచికలు కూడా మన పేపర్లలో చూడడం జరిగింది। ఎక్కడెక్కడ మనం గమనిస్తా ఉన్నాం। ఈరోజు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, బీజేపీల గురించి చెప్తా ఉన్నారు, బీజేపీ వీళ్ళ గురించి చెప్తా ఉన్నారు, బీజేపీల మీద నెపం వేసి మీరు ఒడ్లు కొంటరా కొన్నారని చెప్పేసి నిన్న ఆడుతున్న డ్రామాలు మీరు చూసిర్రు। ఇద్దరు బీజేపీ, టీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న నాటకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు। వాళ్ళ వ్యవహారం తీరు ఎట్లా ఉందంటే నువ్వు ఒట్టు నేను ఏడుస్తాన్న విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు। కాబట్టి ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఈరోజు వీళ్ళు బీజేపీ వాళ్ళు కొంతమంది వీళ్ళు టీఆర్ఎస్లో బీజేపీల మీద వేయడము, వీళ్ళిద్దరు కూడా కొల్లుడు అయ్యి ప్రజలను మోసం చేసే పని చేస్తూ ఉన్నారు। ఎందుకంటే ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది, వీళ్ళిద్దరూ కలిసి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారో మనం అందరూ గమనిస్తూ ఉన్నాం।
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 4.95 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 2 కోట్ల భవన నిర్మాణాల సముదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు వెంకటేశ్వర రెడ్డి, మాధవీదేవి, మహబూబ్ నగర్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి ప్రేమావతి, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సత్వర న్యాయం, ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందించేందుకు కోర్టులకు మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఒక శాశ్వత కోర్టు సముదాయం అందుబాటులోకి వచ్చిందని కృషి చేసిన బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. న్యాయమూర్తి గారు, హానుమల్ జస్టిస్ ఎంవి రమణ గారు అన్నట్టుగా నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అవసరం చాలా ఉంది. దానికోసం సుప్రీంకోర్టు లెవెల్లోనే కాకుండా మన మన స్థాయిలో ఇప్పుడు ఇక్కడ మీకుంది చూస్తే కేవలం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంది. ఇందులో ఎక్కడ నాకు ఒక సిస్టమ్ ఫిట్ అయినట్టు కూడా కనపడట్లేదు. జిల్లాలో న్యాయమూర్తుల కొరత కూడా అలాగే ఉంది. కాబట్టి పర్సనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఈస్ బోర్న్. దానికి హైకోర్టు సుమోటోగా తీసుకొని ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇస్తారు, లేనప్పుడు ఖచ్చితంగా సంబంధిత బార్ అసోసియేషన్స్ కానివ్వండి, సంబంధిత ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి గారు కానివ్వండి, మనకి ఏ అవసరాలు ఉన్నాయి వాటిని హైకోర్టు తీసుకొస్తా ఉంటే 10 సార్లు I congratulate the principal district judge for a team of judicial officers, the lawyers of this district, particularly the lawyers of this Nagar Karnool. The presently 2-court building complex, I have been told by the district magistrate that except 1 government building, there is no other government building in this district. But this is the second building constructed by the initiatives taken by the government and constructed by the government. రైతు బంధు వారోత్సవాలను అడ్డుకుంటారని ముందస్తు జాగ్రత్తగా బీజేపీ నాయకులను నర్సాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, బీజేపీ నాయకులు మల్లేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, శంకర్, బాలరాజులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని వివరణ కోరగా రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు నర్సాపూర్ చౌరస్తాకు ఎమ్మెల్యే గారు రైతు బంధు వారోత్సవాలు నిర్వహిస్తుండ్రు, అందుకనే మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి నేను ఒకటే చెప్తున్నా టీఆర్ఎస్ నాయకులకు అందరికీ, మరి మీరు అరెస్ట్ చే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని లోపల పెట్టి మీరు వారోత్సవాలు చేసుకునేంత పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? మరి ఆ వాస్తవానికి రైతులకు రైతు బంధు ఇస్తే దానికి మేము ఎప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం మేము చేయలేము. మీరు ఏదో ఊహలల్లా కలలు కానీ ప్రజలంతా బీజేపీ వైపు ఉంటారని ఉద్దేశంతో మీకు భయం పుట్టుకొచ్చి మమ్మల్ని ఇలా అరెస్ట్ చేసి మాటి మాటికి పోలీస్ స్టేషన్లో పెట్టడము ఇది ఏమాత్రం పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరంతా కూడా బాగా ఆలోచించుకోండి. మరి బీజేపీ అంటే ప్రజలకు వెళ్ళిపోయింది ఎప్పుడో, అది నువ్వు కాదు జేజమ్మలు వచ్చి ఆపినా కానీ బీజేపీని ఎవరు ఆపలేని పరిస్థితి ఉంది. కనుక రాబోయే కాలంలో తప్పకుండా నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని చెప్తూ మీకు ముందు ఇలాంటి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశపెట్టి పెట్టుబడి సాయం చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నర్సాపూర్ మండల కేంద్రంలో రైతు బంధు వారోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రైతు బంధు వారోత్సవాల్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గత 7 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి సహాయం చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మన బహుజన నాయకుడు మన ప్రియత మా నాయకుడు మదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ
సందర్భంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి చోంబెడ మండల పార్టీ తరఫున నమస్సుమాజలు తెలియజేస్తున్నాం. మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఏం పరిస్థితి ఉంది రైతుది, తెలంగాణ వచ్చినాక ఏం పరిస్థితి ఉంది రైతులందరూ, రైతులందరూ ఆలోచించుకోవాలి. రైతుల కోసం పోరాడే పార్టీ టీఆర్ఎస్, రైతుల కోసం కష్టపడే పార్టీ టీఆర్ఎస్, రైతుల కోసం ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడే పార్టీ టీఆర్ఎస్. ఈ సందర్భం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులని రాజు చేయడం ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కార్యక్రమం కానీ, రైతు ఇన్సూరెన్స్ కానీ, 24 గంటల కరెంటు కానీ, ఇట్లా రైతులకు ఎన్నో సంబంధించిన స్కీములు పెట్టి ఈరోజు 63 లక్షల తెలంగాణ రాష్ట్రం మొత్తం 63 లక్షల ఖాతాల్లో 50,000 కోట్ల రూపాయలు జమ అవుతున్న సందర్భంగా మన గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు మన ఎమ్మెల్యే మదనన్న అధ్యక్షతన తన నాయకత్వంలో నర్సాపూర్ తాలూకాలో అన్ని గ్రామాలైన 3 తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే 10 తారీఖు వరకు బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. రైట్, ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.